శుభం ప్రియాదు. ధనురాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది? ధనురాశిలో గురుడు ప్రవేశించాడని మాటే కానీ గురువు ఉన్నప్పటికీ కూడా కొంచెం వేడి నీళ్ళు చల్లనీళ్ళు తోడుగా ఉంటుంది తప్ప 12 గంటలు ఉన్న రవి ఏదో రకమైన నష్టాన్ని తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తాడు. అలా 7 గంటల రాహువు కూడా. ఈ 2 గ్రహాలు మాత్రం డెఫినెట్గా కొంత నష్టాన్ని చూపించిన ప్రయత్నం చేస్తుంది. అంచేత ఈ యొక్క శని ఎక్కడి నుండి బయలుదేరే మకర రాశిలో ప్రవేశించేంత వరకు కూడా ధనురాశి వారికి కొంచెం చిరాకులు పరాకులు ఉంటాయి. గురుడు ఉన్నప్పటికీ కూడా ఉంటుంది. అయితే ఇంతకుముందు ఉన్న తీవ్రత ఇప్పుడు ఉండదు, కొంచెం తగ్గుతుంది కాబట్టి భయపడక్కలేదు. శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కొంతవరకు పాజిటివ్గా ఉండే అవకాశం కనబడుతుంది. ఏదైనా వీళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్న కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఆటోమొబైల్స్ బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇప్పుడు చేసుకున్న దాని యొక్క ఫలితము 1-2 నెలల తర్వాత వస్తుంది. ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఫలితము జనవరి ఎండింగ్ తర్వాత వస్తుంది, ఫిబ్రవరిలో వస్తుంది. ఇప్పుడు ఏమైనా అగ్రిమెంట్ రాసుకునే దాని యొక్క ఫలితము ఫిబ్రవరిలో కనబడుతుంది. సో అలాగే ఇప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం ఫిబ్రవరిలో రిజల్ట్ కనబడుతుంది. ఏ నిర్ణయంకైనా సరే కొంత మేజర్ నిర్ణయాలు అన్నీ కూడా తీసుకున్నప్పుడు కొంచెం డిలే అవుతాయి, దాని యొక్క రిజల్ట్ రావడానికి డిలే అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. సో ధనురాశి వారు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనం తీసుకున్న లాభంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఓ రకంగా చెప్పాడు పాపగ్రహం 11వ హౌస్ ఉండడం మంచిది కాబట్టి భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారం నడిపే వాళ్ళకి మాత్రం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత ఊరటగా కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులు, ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్ రన్ చేసే వాళ్ళకి మాత్రం కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థులు కూడా అనుకున్న మార్కులు లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వీరు చేసుకోవాల్సిన వ్యవహారం అంటే వైవాహిక జీవనంలో కూడా కొంత దోషాలు కనబడుతున్నాయి కాబట్టి నిత్య అభిషేకము చేసుకుంటూ ముందు వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. అభిషేకం మించిన ప్రసక్తి ఇంకేమీ లేదు కాబట్టి ఏ మంత్రం వస్తే ఆ మంత్రంతో అభిషేకం చేయడము, ఆ తీర్థాన్ని తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. వీలైతే ఈ 15 రోజుల్లో ఒకసారి హోమం కూడా రుద్రాభిషేకం చేసుకున్నట్టుగానే హోమం కూడా ఒకసారి చేయించుకుంటే సంపుటీకరణ హోమం ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల యొక్క కూటమి అనేది ఆ రాశిలో కొంతకాలంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ 2 చేసుకునేగలిగితే చాలా బాగుంటుంది. ముందు కాలంలో 15 రోజులు మాత్రం కొంచెం క్లిష్టమైన కాలం అని చెప్పచ్చు. తర్వాత 15 రోజుల కాలం కూడా ఇప్పుడైతే మనకు రవి కూడా అక్కడ ప్రవేశిస్తాడో అది కూడా కొంత క్లిష్టమైన కాలమే. ఏదైనప్పటికీ కొంచెం ఈ 4 రోజులు కూడా డిసెంబర్ నెల అంతా కూడా ధనురాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888559147, 888559148, 9848996444, 9704447001, 9704447002.